మంచూరియా డిష్ అంటే చాలా మందికి ఇష్టం చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల దాకా అందరూ లొట్టలేసుకొని తింటారు మాంసాహారులకు చికెన్ మంచూరియాలు ఎంత ఇష్టమో శాకాహారులకు గోబీ రెసిపీ అంత ఇష్టం గోబీని కార్న్ఫ్లోర్ పిండిలో ముంచి వేయించి తర్వాత సోయా సాస్ వెనిగర్ పంచదార టొమాటో సాస్ వీటితో పాటు కాస్త గ్రేవీ వేసి తయారు చేస్తే టేస్ట్ అద్దిరిపోతుంది కానీ గోబీ మంచూరియా తయారీపై అనేక విమర్శలు వస్తున్నాయి అందుకే గోవాలో ఈ నిషేధించారు మున్సిపల్ కౌన్సిల్స్ దేవాలయ కమిటీలు వీటిని నిషేధిస్తూ తీర్మానాలు చేస్తున్నాయి అసలు గోపి మంచూరియా గోవాలో ఎందుకు ఇంత రాద్దాంతం జరుగుతోంది గోబీ మంచూరియా టేస్టీగా ఉందని చెప్పి వెనక ముందు చూడకుండా లాగిన్ చేస్తుంటాం నోటికి రుచి తగిలితే చాలు అనుకుంటాం కానీ దాన్ని ఎలా తయారు చేస్తున్నారు అందులో ఏమేమి కలుపుతున్నారో మాత్రం అస్సలు పట్టించుకోము రుచికి అలవాటు పడి తినేస్తే రోగాల బారిన పడ్డామనుకోండి ఆ తర్వాత హాస్పిటల్స్ బిల్లులు తడిసి మోపిడవుతాయి అందుకే జనం ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రెసిపీ అమ్మకాలను పూర్తిగా నిషేధించింది గోవాలోని మపూసా మున్సిపల్ కౌన్సిల్ ఎక్కడైనా ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో గోబీ మంజూరియా అమ్మినట్లు తెలిస్తే ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేస్తారు అసలు ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే గోబీ మంచూరియాను హోటళ్లు స్ట్రీట్ ఫుడ్స్ వాళ్ళు చాలా అపరిశుభ్రంగా ప్రిపేర్ చేస్తున్నారట ఈ డిష్ లో ప్రమాదకరమైన సింథటిక్ కలర్స్ తో పాటు బట్టలు తొక్కడానికి ఉపయోగించే పౌడర్ వాడుతున్నారట నాసిరకం చట్నీని కూడా వినియోగిస్తున్నారు సింథటిక్ రంగుతో ఆరోగ్యానికి చాలా హానికరం మొక్కజొన్న పిండిలో ఓ రకమైన పొన్ని కలిపి ఆకులను వ్యాపారులు ఫ్రై చేస్తుంటారు అయితే ఆ పొడి తినడానికి వాడేది కాదని బట్టలు ఉతకడానికి ఉపయోగిస్తారని తెలింది దీంతో అక్కడి స్థానిక సంస్థలు ఒక్కోటి డిష్ ను నిషేధిస్తున్నాయి ప్రముఖ బోడ్డేశ్వర ఆలయం జాతరలో కూడా గోబీ నిషేధిస్తూ స్థానిక మున్సిపల్ కౌన్సిల్ తీర్మానించింది అక్కడ కూడా నిషేధం అమల్లోకి వచ్చింది గోవాలోని అనేక ప్రాంతాల్లో గోబీ మంచురియా గతంలోనూ స్థానిక సంస్థలు నిషేధించాయి శ్రీ దామోదర దేవాలయం కపిలేశ్వరి సాతేరి దేవి జాతరల్లోనూ గోబీ మంచూరియా తయారు చేసే స్టాల్స్ పై ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు దాడులు చేశారు ఫంక్షన్స్ లోనూ దీన్ని నిషేధించాడు సాధారణంగా గోబీ మంచూరియా గోవాలోని హోటళ్లు రెస్టారెంట్స్ లో ప్లేటు డెబ్బై నుంచి వంద రూపాయల దాకా అమ్ముతారు కానీ జాతరల్లో నాసరకం ఫుడ్ ఐటమ్స్ ఉపయోగించి ముప్పై నలభై రూపాయలకే ప్లేట్ ని అందిస్తున్నారు మొదట గోబీరియా మంచూరియా పేరుతో ఈ వంటకాన్ని ముంబైకి చెందిన చైనీస్ చెఫ్ నల్సన్ వాంగ్ కనిపెట్టారు పంతొమ్మిది వందల డెబ్బైలో క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియాలో క్యాటరింగ్ చేస్తున్నప్పుడు చికెన్ మంచూరియా తయారు చేశాడు శాఖహారులు కూడా ఇలాంటి టేస్ట్ మిస్ అవ్వద్దని గోబీ మంచూరియా తయారు చేశాడు అప్పటి నుంచి జనం దీనిపై మనసు పారేసుకున్నారు బట్ మన దగ్గరైనా గోబీ మంచూరియా ఆర్డర్ చేసేటప్పుడు దాన్ని ఎలా తయారు చేస్తున్నారు అందులో ఏమేమి ఐటమ్స్ వాడుతున్నారో ఒక్కసారి చెక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు